हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै केटीएम चैनल तेलुगु। सो इवाला नेनु मीकु मिर्ची मొక్కల గురించి చెప్తున్నానండి। सो చూసారా ఇవి టెర్రస్ పైన నేను ఒక గ్రో బ్యాగ్ అంటే టీ గ్రో బ్యాగ్స్ లో పెట్టానండి। చూడండి అడుగు భాగాన ఎగ్ షెల్స్ అలాగే ఆకులు కొమ్మలు అలాగే మన ఇంటి నుండి కిచెన్ వేస్ట్ బయట అవన్నీ అడుగు భాగాన వేసి అప్పుడు నారు వేసి ఇలా మూడు నారు పెట్టేశానన్నమాట। సో అవి ఇలా ఇది ఇది బాగా వచ్చింది కానీ పూత రాలేదు, అసలు పెరుగుతుంది కానీ పూత అసలే రావట్లేదు, అందుకని ఇలా తీసేసి రీ పాటింగ్ చేశానన్నమాట। సో చూడండి తర్వాత ఒకటే ఒకటి మొక్క పెట్టేశాను। సో ఇది ఇలా ఉందన్నమాట। సో మధ్యలో ఒకసారి ఒక 2-3 డేస్ వదులుకొని చూసాను। ప్రెజెంట్ ఇప్పుడు ఈ మొక్క అందులోని పెట్టాను కదా, చూడండి ఇప్పుడు ఎలా ఉందో, సో ఎంత హెల్తీగా ఉందో, ఎంత బాగుందో చూడండి। సో ఎంత గ్రీనిష్గా ఆకులన్నీ బాగా, సో పక్క తీసి పెట్టేస్తున్నాను। సో కుండీలను పెట్టి వాటర్ వేస్తుంటే ఆ వాటర్ మనకి డ్రైనేజ్ అవుతుంది కదా, ఆ డ్రైన్ అయిన వాటర్ మళ్ళీ ఆ కుండీలోకి వెళ్తుంది। సో పైన ఒక దానికి వాటర్ వేసినా పర్లేదు। సో చూడండి హోల్ సైడ్లో హోల్ పెట్టాను। సో ఇలా అన్నమాట, ఒకటే ఒకటి పెట్టాను కదా, సో దాదాపుగా 1 మంత్ అయిందండి। సో ఇప్పుడు చూసారా ఎలా ఉందో, ఇంత గ్రీనిష్గా ఆకులన్నీ। సో అలాగే చూడండి క్లైమేట్ ఎలా ఉందో, వర్షం వచ్చేలాగా ఉంది చూసారా, వెనక మా ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు కూడా ఉంది। సో ఇదేంటి ఇక చూసారా ఎంత, ఇప్పుడే పూత స్టార్ట్ అయిందండి। సో ఇది చూసారా, సో నేను గమనించింది ఏంటంటే ఒక చిన్న వాటిలో చూసారా ఇంత పూత ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి। సో పూత అనేది స్టార్ట్ అయింది అంటే ఇంకా మనకి పింద మిర్చి అనేది వస్తుందన్నమాట। సో ఒకే దాంట్లో నేను ఒక గ్రో బ్యాగ్లోనే 3 ముక్కలు పెట్టేస్తే రాలేదండి। సో ఇంకా మనం వీటిని తీసేసి ఒకటే పెట్టి చూద్దామని ఇలా ఒకటి పెట్టాను। సో దీన్ని సో అర్థం చేసుకోండి, సో ఒకదాన్ని ఒక మొక్క పెట్టేసుకుంటే బాగా ఏపుగా పెరుగుతుంది అన్నమాట। సో నేను వీటికి ఎలాంటి పోషకాలు కానీ అంటే అడుగు బాగాన మన మొక్కల నుండి వచ్చిన వాటిని కానీ అలాగే ఇంట్లో ఉన్న వేస్టేజ్ని మాత్రమే వేసానే తప్ప ఇంకా ఏమి వేయలేదండి। ఎలాంటి కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏమి నేను అస్సలు యూజ్ చేయలేదు। సో ఇలా వచ్చింది చూసారా, కుండీలో కూడా ఒకటి ఉంది। సో ఆల్రెడీ దీంట్లో ఒక చిన్నది మిర్చి కూడా స్టార్ట్ అయిందండి। సో ఇది చూసారా, ఇవన్నీ ఒకే కుండీలో జామ గింజలు వేస్తే కూడా జామ మొక్క వస్తుంది, అలాగే టమాటోస్ చూసారా। సో ఈ టమాటోస్ ఒకటి పండింది, సో దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దాం। సో రోజు మార్నింగ్ ఇలా వచ్చి చూస్తుంటే ఒకటి పండింది అన్నమాట, హార్వెస్ట్ చేసేసాను। సో ఈ ఇందులో కూడా ఒక మిర్చి నారు పెట్టాను అన్నమాట, సో ఇది కూడా బాగా ఉంది. సో చూడండి ఒక్క దాంట్లో 2-3 మొక్కలు పెట్టేస్తే అవి బాగా పెరగదండి, చూసారా పూత। సో ఇంకా మనకు పూత స్టార్ట్ అయింది అంటే పిందెలు కూడా వస్తాయన్నమాట మిర్చి। ఇక మనం నేలపైన పెట్టేసుకున్నాం కదా, సో ఇవి సో నేలపైన కూడా నేను నారు వేశానండి। సో వాటికి మన టెర్రస్ పైకి ఉన్న తేడా ఏంటో మీకు చూపించాలనుకున్నాను, చూడండి వీటిల్లో కూడా పూత బాగా స్టార్ట్ అయింది చూసారా। సో ఏదో మొక్కలకి ఏవో వేస్తున్నారు కదా, సో అవన్నీ నేనేం యూజ్ చేయలేదండి, జస్ట్ ఇలా వదిలేసాను అన్నమాట చూడండి। ఇవి చూసారా ఈ కొమ్మ ఎంత, జస్ట్ ఒక జానేడు మన 2 ఫింగర్స్ అంత హైట్ కూడా లేదు, అప్పుడే పూత వచ్చేసింది. ఓ దీనికి పెనుబంక వచ్చేసిందండి, సో ఈ పెనుబంకకి ఏం చేయాలి అనేది, ఇంకా దీన్ని మనం తీసి విదిలించలేము కదా, సో దీనికి
తర్వాత మీకు మళ్ళీ కావాలంటే వీడియో పెడతానండి, ఏం చేశానన్నది. సో చీమలు చూసారా, చీమలు ఉన్నాయి అంటే ఇలాంటివి వస్తాయి, చీడపీడలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది చూడండి, అది నేను ఒక పాటింగ్ మిక్సర్లో చేసి అప్పుడు రెండు అవి పైన నుండి టెర్రస్ పైన నుండి కింద తెచ్చి ఇక్కడ పెట్టేశాను అన్నమాట. సో ఇలా నేలపైన కూడా బతికిందనమాట. సో ఇదొక ముక్క. సో చూడండి ఎంత బాగున్నాయా పూత, చూడండి పూత బాగుంది చూసారా. ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి అంటే చూడదరా, చూసారా మిర్చి వచ్చేసింది. సో అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒకటి రెండు అలాంటి పిచ్చి మిర్చి వస్తూ ఉంటాయండి. సో ఇవి ఇది పైన నుండి చెప్పాను కదా, ఆ రెండిట్లో ఇదొక మొక్క అనమాట. ఇది కూడా బాగా అంటేసుకుంది. ఇంకా ఇది చూసారా, ఇదొక. సో ఇది అలాగే నేలపైనే వదిలేసాను అనమాట అండి. సో దీనికి కూడా బాగా ఇలా కాండం చూసారా ఎంత బలంగా ఉందో, నేలపైన చూడండి ఎంత ఏపుగా బాగా ఫ్రీగా పెరిగిందో చూడండి. సో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. సో మా ఇంటి పక్కనే ఇలా వెనక ఉన్న వాళ్ళకి మాకు వాళ్ళు ఇలా తడికిలాగా పెట్టుకున్నారన్నమాట. సో ఈ మొక్క అయితే నేను అస్సలు పెట్టలేదండి, నారు కూడా వేయలేదు ఏం లేదు, అదే పడి మొలిచిందనమాట. చూసారా వీటిలో ఎన్ని మిర్చిస్ ఉన్నాయో, ఆల్రెడీ 2-3 times హార్వెస్ట్ చేశానండి. సో హార్వెస్ట్ చేసిన మిర్చిస్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ కాండం చూసారా చూడండి, కింద చూసారా ఎంత లావుగా బాగా ఏపుగా ఎంత హైట్ పెరిగిందంటే ఎంత హైట్ అండి ఇది బాగా. సో ఇంకొకటి చూసారా, ఈ కొమ్మ ఈ మొక్క అయితే ఫుల్ ఫ్లవర్స్ అండి చూసారా. ఎలాంటి పోషకాలు ఏమీ అస్సలు ఏమీ ఇవ్వలేదండి చూడండి. మీరు నా వీడియోస్ చూస్తుంటే మీరు గమనించుంటారు నేను ఎలాంటి పోషకాలు అలాంటి ఇది అవి అనేది నేను ఇవ్వలేదండి. సో ఈ చూసారా ఎండు ఆకులు. సో మనకి ఆ కాండం చూడండి ఎంత లావుగా బలంగా ఏపు బాగా పెరిగిందో. సో ఇది చూసారా, సో ఆ మొక్కల నుండి పడిన ఆకులు వాటికే పోషకాలను అందిస్తున్నాను చూసారా. సో మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను ఇప్పుడు. సో ఇంతకుముందు అయితే నేను ఇలా చేయలేదండి. ఇది చూసారా, ఇవి పండిపోయిన వంకాయ ఆకు అన్నమాట. సో ఈ వీటిని కూడా నేను చూడండి. సో ఇలా మనము అలాగే గుచ్చి గుచ్చి పెడుతూ ఉంటే మొక్కకి దూరంగా కొద్ది భాగంలో, మీరు కుండీల్లో అయితే కూడా ఇలాగే చేయండి. సో సైడ్కి ఇలా గుచ్చి గుచ్చి పెట్టేస్తూ ఉంటే, సో అది చూడస్తారా వావ్ ఎంత షైనీగా ఉంది చూడండి ఆ మిర్చి. సో మనం పండించుకుంటూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. సో మరి మా పొలాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు అలా వాళ్ళకి చీడపీడలు ఎక్కువగా వస్తున్నాయో అర్థం కావట్లేదు. సో ఇవి చూసారా ఈ మిర్చీస్, అంటే మేము బయట నుండి కొనుక్కున్నాము ప్లస్ ఇన్ని ఇక్కడ ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇవి మన మిర్చి చెట్ల నుండి మొక్కల నుండి నేను కోసుకొచ్చి ఇందులోనే వేసానన్నమాట. సో అలాగే వదిలేసామంటే ఆ మొక్కల్లోనే పండిపోతాయన్నమాట. ఇలా పండినవి తెచ్చి ఇలా మనం కూరల్లో వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువగా అనిపిస్తే వీటిని ఇలా ఎర్రగా అయిన తర్వాత ఎండ పెట్టేసుకుంటే అవే ఎండు మిర్చి అయిపోతాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.